దేశ రాజధాని ఢిల్లీలో రైతులు గత 10 రోజులుగా దీక్ష చేస్తున్నారు. 2 సంవత్సరాలకు సరిపడా సరుకులతో మేము వచ్చాం. దీక్ష ఎన్ని రోజులు అన్నది మోడీ ప్రభుత్వం తేల్చుకోవాలని ఈ సందర్భంగా వారు అన్నారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో 10 రోజులుగా ఆందోళనలు చేస్తున్న రైతుల వ్యూహం మార్చుకుంటున్నారు. మరింత దూకుడుగా నిరసనలు చేపట్టే ప్రణాళికల్లో ఉన్నారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రభుత్వంతో రైతుల 5వ విడత చర్చలు జరిగాయి. తమ డిమాండ్ల సాధన విషయంలో రైతులు వెనక్కి తగ్గేలా లేరని ఈ విషయం అనంతర పరిణామాలతో స్పష్టమైంది. ఈ చర్చల్లో తాము మౌనవ్రతం పాటించామని రైతు సంఘాల ప్రతినిధులు చెప్పారు. తదుపరి చర్చల కోసం డిసెంబర్ 9వ తేదీన మరోసారి సమావేశం అయ్యేందుకు రైతులకు ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరినట్లు, కనీస మద్దతు ధరను చట్టపరమైన హక్కుగా కల్పించాలన్న డిమాండ్ నెరవేరితే సంతృప్తి చెందేలా మొదట్లో కనిపించిన రైతులు ఇప్పుడు 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తే కానీ నిరసనలను ఆపమని అంటున్నారు. మాది ఒకే డిమాండ్, ఆ 3 చట్టాలను పూర్తిగా రద్దు చేయాలి. ఇంతకన్నా తక్కువగా ఏం చేసినా మేము అంగీకరించాం. ప్రభుత్వంతో జరగాల్సిన చర్చలు జరిగాయి. ఆ చట్టాలు ఉపసంహరించుకునేంత వరకు మేము ఇక్కడ నుండి తప్పుకోం అని కీర్తి కిసాన్ యూనియన్ నాయకుడు రాజేందర్ సింగ్ అన్నారు. నవంబర్ 26, 27న చేపట్టిన ఢిల్లీ చెలో ఆందోళనల్లో పంజాబ్, హర్యానాలోని రైతు సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. పంజాబ్ నుండి ఢిల్లీ వైపు తరలి వస్తున్న రైతులను ఆపేందుకు ప్రభుత్వం వీలైనన్ని ప్రయత్నాలు చేసింది. రోడ్లపై బారికేడ్లు పెట్టారు, రోడ్లను తవ్వారు, నీటి కన్వెన్లను ఉపయోగించారు. కానీ రైతులు వీటన్నింటిని ఎదుర్కొంటూ ఢిల్లీ వరకు వచ్చారు. అప్పటి నుండి రైతుల ఆందోళనలు రోజురోజుకు బలపడుతూ వస్తున్నాయి. పంజాబ్, హర్యానాల నుండి పెద్ద ఎత్తున రైతులు తరలి వస్తున్నారు. నిరసనకారుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రైతు సంఘాలు కూడా తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ప్రభుత్వం రైతులను బురడీ మైదాన్ ప్రదర్శనలు నిర్వహించుకోవాలని సూచించింది. కొన్ని సంఘాలు దీనికి అంగీకరించేందుకు కూడా సిద్ధమయ్యాయి. అయితే జన ఆగ్రహం పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో అలాగే తిష్టవేసి ఉండాలని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని రైతు సంఘం నాయకుడు తెలిపారు. ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. ఒకవేళ రైతు సంఘాల నేతలు ప్రభుత్వంతో రాజీకి వస్తే ఆ నేతలనే రైతులు మార్చేస్తారు, వాళ్ళు వెనక్కి తగ్గరు అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంతో ఒకవైపు శనివారం, ఆదివారం చర్చలు జరగాల్సి ఉన్నా రైతులు ముందుగానే డిసెంబర్ 8న భారత్ బంద్ ప్రకటించారు. భారత్ బంద్ ప్రకటించడం ద్వారా మా వైఖరి ఏంటో ప్రభుత్వానికి స్పష్టం చేశాం. మా డిమాండ్లకు ఒప్పుకోకపోతే ఆందోళనలు మరింత తీవ్రమవుతాయి. ఢిల్లీ 7 సరిహద్దులను పూర్తిగా మూసేస్తాం. ఆందోళనల్లో పాల్గొంటున్న ప్రముఖులంతా సరిహద్దుల్లోనే తిష్టవేశారు. మహారాష్ట్రకు చెందిన రైతు సంఘం నాయకుడు సందీప్ గిడ్డే అన్నారు, తమ ఉత్పత్తులను కొనే బాధ్యతల నుండి ప్రభుత్వం తప్పుకోరాదని రైతులు అంటున్నారు. ఈ చట్టాల విషయంలో వెనక్కి తగ్గితే మోదీ మ్యాజిక్ భావనకు భంగం కలుగుతుందన్న కారణంతో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని రాజేందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలు రైతుకు ప్రయోజనకరమైనవి, రైతులను రెచ్చగొట్టే ఆందోళనలు చేస్తున్నారని ప్రధాని మోదీ పదే పదే అంటున్నారు. 7 ఏళ్ల పాలనలో నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని మోదీ ప్రభుత్వం జనాగ్రహం చవిచూసిందని, అందుకే పరువు పోగొట్టుకోకూడదని తపన పడుతోందని రాజేందర్ అన్నారు. దూరపు రాష్ట్రాల రైతులు ఢిల్లీ రాలేకపోతున్నా వారి వారి రాష్ట్రాల్లో ఆందోళనకు సిద్ధమవుతున్నారని ఒడిశాకు చెందిన నవ నిర్మాణ్ రైతు సంఘం నేత అక్షయ్ సింగ్ తెలిపారు. ఢిల్లీ నుండి ఒడిశా 2000 కిలోమీటర్ల దూరంలో ఉంది. మా రాష్ట్రం రైతులు ఇక్కడికి చేరుకోలేరు. ఒడిశాలో ఆందోళనలను మాత్రం తీవ్రం చేస్తున్నాం. ప్రభుత్వం ఈ చట్టాలను ఉపసంహరించుకోకపోతే ప్రతి జిల్లాలోనూ ఆందోళనలు నిర్వహిస్తాం. ఇవి రైతుల ఆందోళనలు మాత్రమే కాదు, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా ఆందోళనలు. ఒకప్పుడు ప్రభుత్వం ప్రజలకు సేవకుల పాత్రలో ఉండేది, ఇప్పుడు కార్పొరేటర్లకు సేవకుల పాత్రలోకి మారింది. ఈ ప్రభుత్వంలో నిర్ణయాలు ప్రధాని కాకుండా మరెవరో తీసుకుంటున్నారని ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. ఈ ఆందోళనలు ఇంత పెద్దగా అవుతాయని రైతు సంఘాల నాయకులు కూడా ఊహించలేదని రాజేందర్ సింగ్ అన్నారు. మేం 6 నెలలకు సరిపోయే సరుకులు తీసుకొని వచ్చాం, కానీ జనాలు మా కోసం మరింత పంపించారు. ఇప్పుడు 2 ఏళ్లకు సరిపోయే సరుకులు మా వద్ద ఉన్నాయి. ఈ ఆందోళనలు ఎంతకాలం కొనసాగాలన్నది మోదీ ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి. ఎంతకాలం సాగితే ప్రభుత్వం అంత లోతుకు దిగజారుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
నాణ్యతకు నమ్మకానికి మారు పేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని వస్తువులు హోల్సేల్ మరియు రిటైల్ ధరలకు అందుబాటులో కలవు. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, నియర్ రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.